हाई अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल सो ई रोजु नेनु मीतो शेयर चेसुकोबोतुन्नानु रसमलाई केक रेसिपी अंड अलागे कोंचेम ना चैनल गुरिंचि कोंचेम मात्लाडदाम अनुकुंटुन्नानु एक्चुअली ई चैनल वच्चेसि नेनु डिसेंबर एंडिंग लो 2018 लो स्टार्ट चेसानु आल्मोस्ट 1.5 इयर अवुतुंदि रीसेंट गा मे 7th रीसेंट गा ओक 20 डेस बैक 1K सब्सक्राइबर्स रीच अय्यारु अंड थैंक यू सो मच फर् आल द सब्सक्राइबर्स अंड तरवा एस्टर्डे कम्यूनिटी टैब एनेबल अन्ट इपड़े कुछ चैनल ट्रैक अंडो इन प्रॉब्लम का चाल मंदी चैनल चला फास्ट ग्रो अवता है ना चैनल मतलब चाल अंत चाल स्लो ग्रो अब सो अला चाल साल वो इंका वा मन को अवसर ले असल इंत कष्ट वीडियो चाहना अंड व्यूस ले अंड टेन्स व्यूस उन्ना बट तरवा मल्ल अंत मरी इकड़ा तरवा वनको वो स्टाप मुंकदा चेपे सो इला कंटिन्यू चेस्तुन्नानु अंड थैंक यू अंडी वन अगेन थैंक यू फर् आल द सब्सक्राइबर्स इंका इलाटा अंत 1K सब्सक्राइबर्स इच्छा तरवा माटदा सो 1K सब्सक्राइबर इच्छा तरवाते माटदा बट चाला मंदी 10K और 100K रीच अयिन तर्वात मात्लाडतारु कदा सो नाकु इदि लांग 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 जर्नी यूट्यूब अनेदि सो साउंड इग्नोर चेयंडि प्लीज असलु इंत अवाइड चेद्दामन्ना अनि चेप्पेसि अदि एक्कुव वस्तूने उंदि अंड तर्वात वच्चेसि इंका ई चैनल गुरिंचि चेप्पालंटे యాక్చువల్ గా నేను టైం పాస్ గా కొంచెం ఒకసారి చూద్దామో ఎలా ఉంటదో అని చెప్పేసి స్టార్ట్ చేశాను బట్ తర్వాత ఒక 1 మంత్ కి 100 సబ్స్క్రైబర్స్ తొందరగా రీచ్ అయ్యాను అన్నమాట నెక్స్ట్ తర్వాత సీరియస్ గా తీసుకున్నాను ఓకే లే చూద్దాం లే ఎందుకు అంత సక్సెస్ అనేది ఎంత తొందరగా వస్తుందా లేదా చూద్దామో ఎలా ఉంటదో అని చెప్పేసి అలా కంటిన్యూ చేశాను అండ్ తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 300 అబో వీడియోస్ అప్లోడ్ చేశాను అండ్ అసలు నాట్ ఏ జోక్ అండి ఒక వీడియో తీయడం ఎడిట్ చేయడం అప్లోడ్ చేయడం అంటే నాట్ ఏ జోక్ అంత సింపుల్ గా ఏమ అవ్వదు ఎడిట్ చేయడానికి చాలా టైం పడుతుంది సో ఆ టైం ని నేను ఎందుకు వృధా చేయాలి నేను చేసిన టైం ని ఎందుకు వేస్ట్ చేయాలనుకొని సో దీన్ని స్టాప్ చేయలేదు ఇలాగే కంటిన్యూ చేస్తాను అండ్ సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు బట్ వస్తది ఎప్పుడో ఒకసారి వస్తది అని చెప్పేసి బాగా గట్టి నమ్మకంతో కంటిన్యూ చేస్తున్నాను అండ్ థాంక్యూ అండి ఇంకా చెప్పాలనుకుంటే ఈ ఛానల్ ఎవ్రీడే నాకు అనిపిచేది ఫస్ట్ ఎవ్రీ వీడియో నేను పోస్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు అనుకునేదాన్ని ఇది ర్యాంక్ అయ్యేదేమో నెక్స్ట్ ఈ వీడియో ర్యాంక్ అయ్యేదేమో ఈ వీడియో ర్యాంక్ అయ్యేదేమో ఎవ్రీ వీడియోకి నేను అలాగే అనుకునేదాన్ని ఎందుకంటే నేను ప్రతి వీడియో ఒక స్పెషాలిటీ గానే చేశాను అంటే నేను అందరు చేసిన దానికి భిన్నంగా అంటే అందరూ చేసే నార్మల్ రెగ్యులర్ వీడియోస్ కాకుండా డిఫరెంట్ గానే కొన్ని వీడియోస్ పెట్టుకొని అండ్ తర్వాత అవి చేసి ఆల్మోస్ట్ నేను సక్సెస్ అయిన రెసిపీస్ అప్లోడ్ చేశానని సో అందులో ఫెయిల్యూర్ రెసిపీస్ చాలా ఉన్నాయి అప్లోడ్ చేసినవి 300 రెసిపీస్ అందులో ఫెయిల్యూర్ అనే మాత్రం చాలానే ఉన్నాయి బట్ అవి అప్లోడ్ చేయలేదు అండ్ ఏదైనా ఒకటి గుణపాఠం అండి ఇప్పుడు మనకి ఒకటి చేస్తేనే దాని గురించి తెలుస్తుంది తప్ప మనం చేయకపోతే దాని గురించి అస్సలు తెలియదు ఇది నా నమ్మకము అండ్ ఇప్పుడు నేను అనుకునేదాన్ని మనం చేసిన దానికి ప్రతిఫలం కంపల్సరీగా ఉంటుంది సో అందుకని చెప్పేసి కష్టపడాలి కష్టపడితే ఏదైనా వస్తుందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతాను అందుకని చెప్పేసి సో ఇక్కడ దాకా నాకు 1K సబ్స్క్రైబర్స్ అంటే లాంగ్ 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 లైన్ జర్రీ అండ్ అది ఎలా అనిపిస్తుంది అంటే నాకు 1K సబ్స్క్రైబర్స్ ఇచ్చిన తర్వాత ఒక పెద్ద మహాసముద్రాన్ని దాటినట్టు అనిపిస్తుంది రియల్ గా చెప్తున్నాను అంత అంత తొందరగా నాకు రాలేదు అంత ఎవ్రీడే వెయిట్ చేసేదాన్ని చాలా మందికి చిన్న చిన్న వీడియోస్ పిచ్చి పిచ్చి వీడియోస్ అండ్ పెట్టిన వాళ్ళకి చాలా వ్యూస్ ఉండేవి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా గ్రో అయ్యేవారు యూజ్లెస్ అంటే మ్యాటర్ లేని కాంటెంట్ లేని వీడియోస్ కూడా గ్రో అయ్యేవి సో నాది ఎందుకు గ్రో అవ్వట్లేదు ఓన్లీ అసలు ఇదే నా పాయింట్ నా బుర్రలో డైలీ పడుకునే ముందు మార్నింగ్ ఎందుకు అసలు నా ఛానల్ ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అని చెప్పేసి బాగా ఉండేది సో ఛానల్ గురించి కొంచెం మాట్లాడదాం అనుకున్నాను ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్న నా ఫీలింగ్స్ అన్నమాట మీతో షేర్ చేసుకుందామని అండ్ మీకు సోదిలా అనిపిస్తే స్కిప్ చేయండి రెసిపీ చూసేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఆల్ ది సబ్స్క్రైబర్స్ అండ్ ఇంతవరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనైనా బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి సో మీకు నా వీడియోస్ కనుక యూస్ఫుల్గా బాగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ మీ సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ రీసెంట్గా కమ్యూనిటీ ట్యాబ్ ఎనేబుల్ అయిందని చెప్పాను కదా అది 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత ఎనేబుల్ అవుతుంది సో అది నాకు ఎనేబుల్ అయింది సో ట్రాక్ ఎక్కాను అనమాట సో స్పీడ్ ఎలా ఉంటుందో తెలియదు
అండ్ థ్యాంక్ యూ సో మచ్, రెసిపీ చూసేయండి. సో ఇది వచ్చేసి రస్మలై, రస్మలై కేక్. మనం ఎప్పుడు చేసుకునే చాక్లెట్ అండ్ వెనీలా కేక్ కి డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు మీ పిల్లల బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ వాలంటైన్స్ డే కానీ ఇలా ప్రిపేర్ చేసి చూడండి, సూపర్ టేస్టీ ఉంది. సో ముందుగా కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలి. సో మనం ఎగ్లెస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి పెరుగు, అలాగే మీరు ఎగ్తో కనుక చేస్తే సేమ్ ప్లేస్లో పెరుగు ప్లేస్లో రెండు ఎగ్స్ని కొట్టుకొని వేసుకోవచ్చు. అలాగే పావు కప్పు వరకు నూనె, అలాగే కొంచెం పావు కప్పులో సగం వరకు చక్కెర. ఎందుకనంటే నేను పైన ఆల్రెడీ ఫ్రాస్టింగ్ పెడుతున్నాం కాబట్టి సో చక్కెర చాలా తక్కువ వేస్తున్నాను. సో ఇప్పుడు వీటన్నిటిని మూడు బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. సో ఇవి క్రీమీ టెక్స్చర్ రావాలి. సో మూడు బాగా మిక్స్ అయిపోయేలా వీటితో బాగా మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయినట్టే మరి కాసేపు స్పీడ్గా ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేస్తే కొంచెం ఫ్లఫీగా అవుతుంది, అలాగే స్మూత్గా కూడా అవుతుంది. పెరుగు, నూనె, అలాగే చక్కెర బాగా మెల్ట్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో నేను రెండు కప్పుల వరకు మైదా వాడుతున్నాను. సో మైదాని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోండి. సో మొత్తం ఒకేసారి వేస్తే కనుక ఉండలు కడతాయి, అలాగే మీరు కలుపుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందిగా అవుతుంది. ఇలా కొద్ది కొద్దిగా పిండిని వేస్తూ కలుపుకోండి. సో తర్వాత అవసరం అనుకుంటే కొంచెం హాఫ్ కప్ వరకు పాలని తర్వాత యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత పాలను వేసి ఇలా మొత్తం మళ్ళీ కొంచెం రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలాగే కొంచెం తక్కువగా బేకింగ్ పౌడర్ వేసుకొని అలాగే కొద్దిగా ఇలాచి వేసుకోండి. సో నేను ఎసెన్స్ యూజ్ చేయట్లేదు కేక్కి, ఎందుకంటే రస్మలై కేక్ కదా, కొంచెం ఎసెన్స్ ఫ్రాస్టింగ్ వాడితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఎసెన్స్ వాడట్లేదు. సో ఆల్మోస్ట్ బాగా మిక్స్ అయిపోయింది, రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకొని సో మోల్డ్కి మనం ఏదైతే మోల్డ్ అందులో పెట్టాలనుకుంటున్నామో బేక్ చేయడానికి దానికి ఆయిల్ అప్లై చేసి అలాగే పిండి జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ బ్యాటర్ని ఆ మోడ్లో పోర్ చేద్దాం. సో మీరు కేక్ చేసేటప్పుడు ఏదైనా తీసుకోవచ్చు బౌల్. సో ఇదని సెపరేట్గా ఏముండదు, మనకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. సో ఇప్పుడు ఇందులో పోర్ చేసేసి దీన్ని ఒకసారి ట్యాప్ చేయండి 1-2 సార్లు. తర్వాత కుక్కర్ కానీ ఏదైనా పెద్ద గిన్నె ఏదన్నా అది హీట్ చేసుకోండి. ఇసుక సాల్ట్ వేసుకొని స్టాండ్ పెట్టేసి 10 నిమిషాల వరకు, తర్వాత మనం కేక్ బ్యాటర్ పెట్టిన మోల్డ్ పెట్టేసి 35-40 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి బేక్ అవ్వనివ్వండి. సో తర్వాత ఫ్రాస్టింగ్ కోసం ఇక్కడ నేను 1 గ్లాస్లో 2 టీ స్పూన్స్ మిల్క్ చాలా వేడివి తీసుకున్నాను, అలాగే అందులో చక్కెర పొడి 1 కప్పు చక్కెర పొడిని తీసుకోవాలి. దాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేయాలి ఇందులో. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే షుగర్ చాలా తొందరగా మెల్ట్ అయిపోతుంది. సో ఇలా కొద్ది కొద్దిగా చక్కెర వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మొత్తం. సో ఉండలు కట్టే పని ఏముండదు, ఈజీగా మిక్స్ అయిపోతుంది. సో తర్వాత ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా, తర్వాత బటర్ తీసుకుందాం. 1 బౌల్లో బటర్ కానీ మీరు నెయ్యి కానీ అలాగే డాల్డా ఏదైనా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను బటర్ 100 గ్రామ్స్ వరకు బటర్ తీసుకున్నాను, రూమ్ టెంపరేచర్ది. సో తీసుకొని ఈ బటర్ని బాగా బీట్ చేసుకోవాలి. సో ఎల్లో కలర్ ఉన్న బటర్ వైట్ కలర్ వచ్చే వరకు బాగా బీట్ చేసుకోండి. సో మీరు బీటర్ ఉంటే కనుక దాంతో చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను నార్మల్గానే చేస్తున్నాను. దీన్ని 10-15 నిమిషాల వరకు స్పీడ్గా తిప్పండి. సో అలా అయితే మంచి కలర్ చేంజ్ అవుతుంది, ఇలా ఫ్లఫీగా కూడా అవుతుంది. సో ఇలా బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. ఇలా మొత్తం ఫ్లఫీగా అవుతుంది, కలర్ వైట్ కలర్లోకి వస్తుంది. సో బటర్ మొత్తం మెల్ట్ అయిపోయింది అండ్ బాగా బీట్ చేసిన తర్వాత కొంచెం ఫ్లఫీగా అయింది. ఇప్పుడు ఇందులో చక్కెర పొడి, నేను కొంచెం చక్కెర పొడి పాలలో కలిపాను కదా, అది కాకుండా మిగతా చక్కెర పొడిని ఇలా ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. సో దీనికి మొత్తం 1 కప్పు వరకు చక్కెర పొడి పడుతుంది. సో ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ పాలు ఇంకా షుగర్ పౌడర్ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా,
దాన్ని కూడా ఇందులో వేసేసి మొత్తం స్మూత్గా అలాగే ఫ్లఫీగా అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. సో మీకు కష్టం అనుకుంటే మిక్సీ జార్లోకి వేసుకొని కూడా బీట్ చేసుకోవచ్చు. సో ఫ్లఫీగా ఇలా స్మూత్గా వైట్ కన్సిస్టెన్సీ వస్తుంది అప్పటి వరకు బాగా బీట్ చేసుకోండి మళ్ళీ ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు. సో ఇప్పుడు కేక్ ఫ్రాస్టింగ్ రెడీ అయిపోయినట్టే దీన్ని ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్ ఒక 1 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సో ఈలోపు కేక్ కుక్ అయిందో లేదో చూద్దాం ఒకసారి. సో మామూలు నుంచి రిమూవ్ చేసేసి లిడ్ తీసి ఒకసారి నైఫ్తో కానీ టూత్ పిక్తో కానీ చెక్ చేసుకోండి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో దీన్ని కాసేపు కూల్ అవ్వనివ్వండి. సో ఇప్పుడు కేక్ బేక్ అయిపోయింది కదా, దాన్ని ఒకసారి అంచులు ఆల్మోస్ట్ దానికి మౌల్డ్కి అలాగే కేక్కి గ్యాప్ వచ్చేసే ఉంటుంది అంటే డివైడ్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మౌల్డ్ నుంచి రిమూవ్ చేసేద్దాము. పైన ఒక ప్లేట్ పెట్టేసి అలాగే దాన్ని ఉల్టా తిప్పేసి రిమూవ్ చేసేయండి. సో పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది కేక్. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొక సైడ్ ముందు వైపు తిప్పుకోండి. సో తిప్పుకున్న తర్వాత దీన్ని ఇక్కడ నేను 2 లేయర్స్గా చేస్తున్నాను, అంటే 2 పార్ట్స్ చేస్తున్నాను ఈ కేక్ని. సో థ్రెడ్ మీ దగ్గర ఏది ఉంటే అది ఒకసారి తీసుకొని కేక్కి టైట్గా చుట్టండి. సో చుట్టి దాన్ని ఎడమ చేతిలో ఉన్న థ్రెడ్ని కుడి చేతిలోకి తీసుకొని అలాగే కుడి చేతిలో ఎడమ చేతిలోకి తీసుకొని దాన్ని టైట్గా లాగండి. అంటే ఒకేసారి లాగద్దు, సో షేప్ కరెక్ట్గా రాదు, కొద్ది కొద్దిగా ఇలా టైట్గా లాగితే కనుక పర్ఫెక్ట్గా డివైడ్ అయిపోతుంది కేక్. సో డివైడ్ అయిపోయింది చూసారా, నేను తీసి చూపిస్తాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు దీనికి మిగతా ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రాస్టింగ్ కోసం అని చెప్పేసి బటర్ ఇంకా షుగర్ని మిక్స్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, ఎందుకంటే కేక్ రసమలై కేక్ కాబట్టి కొంచెం లుక్ బాగుండాలని చెప్పేసి ఫుడ్ కలర్ వేసాను కొద్దిగా. సో వేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సో దీన్ని నేను కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను ఒక 1 అవర్ వరకు, ఎందుకంటే నేను కేక్ చేయడానికి కొంచెం టైం మధ్యలో గ్యాప్ వచ్చింది. సో ఇలా దీన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో మనము ప్లేట్ దేనిలో అయితే కేక్ చేయాలనుకుంటున్నామో, నేను ఇక్కడ ప్లేట్ పైన చేస్తున్నాను. సో దానిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసుకొని ఫ్రాస్టింగ్ కోసం చేసుకున్నాం కదా, దాన్ని వేసుకొని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. సో ఇలా చేస్తే కేక్ జరగకుండా ఉంటుంది. సో ఇలా స్ప్రెడ్ చేసేసి తర్వాత మీరు అట్టంక కూడా యూజ్ చేయొచ్చు ఈ కేక్ చేయడానికి కింద బేస్. సో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసి దానిపైన ఫస్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న ఒక పీస్ బేస్ని పెట్టేయాలి. సో 2 పీసెస్ చేసుకున్నాం కదా, 1 పీస్ని దీనిపైన పెట్టేసి అలాగే దీనిపైన. సో తర్వాత దీనిపైన రబ్డీ రసమలై రబ్డీ ఉంటుంది కదా, దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే కేక్ దీన్ని అబ్జర్బ్ చేసుకొని సూపర్ టేస్ట్ వస్తుంది. మనం షుగర్ సిరప్ పెడుతుంటాం కదా వెనిలా చాక్లెట్ కేక్కి, దానికంటే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని తర్వాత దానిపైన మనము స్మాష్ చేసి పెట్టుకున్న రసమలైని స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఒక 3-4 రసమలై తీసుకొని లైట్గా స్మాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్మాష్ చేసి పెట్టుకున్న రసమలైస్ని దీనిపైన పెట్టి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. సో అండ్ మీరు చేసే చాక్లెట్ అండ్ వెనిల్లా కేక్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది టేస్ట్. సో ఇలా ఈవెన్గా కొద్ది కొద్దిగా వేస్తూ మొత్తం స్ప్రెడ్ చేయండి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రాస్టింగ్ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని దీనిపైన వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. సో ఈవెన్గా స్ప్రెడ్ చేయండి, కొద్ది కొద్దిగా లైట్గా జరుపుకుంటూ స్ప్రెడ్ చేయండి. సో తర్వాత సెకండ్ లేయర్, ఇది ఆల్మోస్ట్ పైన అన్నమాట. సో సెకండ్ 2 పార్ట్లు డివైడ్ చేసి పెట్టుకున్నాం కదా కేక్ని, దాన్ని కూడా పెట్టేసి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రబ్డీ. సో రబ్డీని దీనిపైన ఈవెన్గా స్ప్రెడ్ చేయండి అలాగే. సో ఇది
కేక్ అబ్జర్బ్ చేసుకోవడం వల్ల టేస్ట్ సూపర్బ్గా వస్తుంది. మనం ఎప్పుడు తినే వెనీలా చాక్లెట్ కేక్ అంటే చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత దీనిపైన కొంచెం మనం ఫ్రాస్టింగ్ చేసేసుకొని నీట్గా ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి పైన. సో ఇక్కడనే మీరు విప్పింగ్ క్రీమ్ కానీ అలాగే సేమ్ నేమ్ యూజ్ చేసిన బటర్ ప్లేస్లో డాల్డా లేకపోతే ఘీ యూజ్ చేయొచ్చు. సో ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి సైడ్స్కి కూడా అలాగే ఫ్రాస్టింగ్ చేసేయండి. సో పైన ఒకసారి మళ్ళీ ఒకసారి టచ్ అప్ ఇచ్చేసి నీట్గా ఒకసారి మళ్ళీ ఒకసారి స్ప్రెడ్ చేసేయండి. తర్వాత మనం మిగతా ప్రాసెస్ మిగతా మన రసమలై అండ్ రసమలైని క్రష్ చేసి పెట్టుకున్నాం కదా వాటితో గార్నిషింగ్ చేసుకుందాం. సో తర్వాత దానికి ముందు ప్లేట్ని ఒకసారి నీట్గా టిష్యూతో తుడుచుకోండి. అలా అయితే నీట్గా కనిపిస్తుంది. సో సైడ్స్ ఒకసారి టిష్యూతో తుడుచుకోండి. తర్వాత ఇక్కడ నేను నా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసమలైస్ ఇక్కడనే 5 యూజ్ చేస్తున్నాను, 4 కార్నర్స్కి అలాగే మిడిల్లో ఒకటి. సో తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న రసమలైని ఇలా కొద్ది కొద్దిగా వేసుకోండి. తర్వాత మీరు పైన గార్నిషింగ్కి డ్రై ఫ్రూట్స్ కానీ అలాగే డ్యూటీ ఫ్రూట్ కానీ ఇంకా ఏదైనా వాడచ్చు. అండ్ కేక్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.